మీరు ఏ విధంగా ఇది జనాల్లోకి తీసుకెళ్ళబోతున్నారు నేను పాదయాత్రకు వెళ్ళినప్పుడు ప్రజలే చెప్తున్నారు మీకే ఉంటా బాధలు చెప్పుకుంటారు ఉంటా చెప్పుకుంటున్నారు వాళ్ళు వెళ్ళంగానే మాకు రేషన్ కార్డులు పది సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం ఇవ్వలేకపోతున్నారు చాలా మంది చెప్తున్నారు అట్లాగే పెన్షన్స్ ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ అయితేనేమి అట్లా విడో పెన్షన్స్ అయితేనేమి మరి అది కూడా ఈ రోజు వరకు కూడా వాళ్ళకి పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి మరి పది సంవత్సరాలు ఆయన పరిపాలన ఉండి మరి ఈ రోజు కూడా అవి ఇంకా పెండింగ్ ఉన్నాయంటే ఇంకేం సమస్యలు పూర్తిగా తీర్చినట్టు రోడ్లు వేయటం అనేది కామన్ అది రోడ్లు ఏదైనా జిహెచ్ఎంసీ ప్రతి నెల వచ్చిన ట్యాక్సులో ఒక ఎనిమిది కోట్లు ప్రతి పంపిస్తా కానిస్టెన్సీ పంపిస్తూ ఉంటుంది కామన్గా అది జరిగిపోతున్న పని మీకు ఇప్పుడు మనం అభివృద్ధి అవుతుంది మనం ఎక్స్ట్రా ఫండ్స్ గవర్నమెంట్ నుంచి నువ్వు శాంక్షన్ చేయించుకొచ్చి ఇవన్నీ కానీ కల్పించినట్లయితే ప్రజలకు కావాల్సినవన్నీ కూడా ఫెసిలిటీస్ కల్పించినట్లయితే అప్పుడు కుక్కట్పల్లిలో టీడీపీ ఓట్ అనేది చాలా కీలకం ఎందుకంటే గతంలో టీడీపీ ఉండే అండ్ టీడీపీకి చాలా ఫేవర్గా ఉంటారు ఇక్కడ జనాలు ఇప్పటికీ కూడా ఒకవేళ చంద్రబాబు గారు పోటీ చేస్తే ఓటేయడానికి ఓ చాలా మంది రెడీ ఇప్పుడు ఆంధ్రాలో ఎట్లయితే టీడీపీ ఇంకా జనసేన కొంచెం టైఅప్ అయి ఉన్నారో మంచి దోస్తులు అయినారు వీళ్ళు సేమ్ వే తెలంగాణలో అది నడుస్తుంది అనే నమ్మకం లేదు అండ్ ఆ టాక్ కూడా వినిపిస్తలేదు అంటే జనాలు కూడా వాళ్ళ ఆంధ్రాలో దోస్తులు కానీ తెలంగాణలో కాదు తెలంగాణకు వచ్చారుగా మీరు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఒకవైపు సో బీజేపీకి టీడీపీకి పొత్తు అనేది కుదిరేటట్లేదు అక్కడ సో ఇదంతా చూస్తుంటే ఈ ట్రయాంగిల్ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంది చూస్తుంటే చాలా క్లియర్గా అర్థమైపోతుంది సో టీడీపీ ఓట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అయినప్పుడు టీడీపీ సపోర్ట్ మీకు లేనప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళు నాకట్టుకుంటారు యాక్చువల్గా టీడీపీ సపోర్ట్ ఉంటుంది మేడం ఎందుకంటే ఆల్రెడీ మా అధిష్టానం మాట్లాడుతుంది టీడీపీ వాళ్ళతో ఓకే ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది సో ఆ ఫ్రెండ్షిప్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది సో పోటీ చోట అందరూ అనుమానం లేదు అది సమయం చూసి జరుగుతుంది వన్ ఆర్ టూ డేస్లో లో కుమార్ గారికి వేయాలి అని అంటే జనాలకి మీరు ఫస్ట్ అప్పీల్ చేసుకునేది ఏంది నన్ను గెలిపిస్తే నేను ఇచ్చేస్తా అని చెప్పేది ఏంది నన్ను గెలిపిస్తే ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రజా సమస్యలు ఉన్నాయో వాళ్ళకి కావాల్సిన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా వారితో ఉంటూ వారితో మెలుగుతూ ఖచ్చితంగా ఆ సమస్యలు తీర్చానమ్మా ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన తొమ్మిది గంటల వరకు అవైలబుల్ ఉంటాడు ఆ తర్వాత ఉన్నాడు నేను అట్లా కాదు నేను వాళ్ళకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబిలిటీ ఉండి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నన్ను నమ్ము నమ్ముతారు అందులో డౌట్ లేదు